ப்ரேஸ்லா ஆர் ஃப்ரெண்ட்ஸ் மட்டும் ப்ரேஸ்லா ப்ராப்ளம் ப்ரேஸ்லா రోహిణి ఓకే అక్క ప్రేజ్ లార్డ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పొజిషన్ కి వచ్చేసేయండి అందరూ. ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. వన్ కళ్ళు మూసుకోండి, టూ చేతులు జోడించండి, త్రీ మోకరించండి. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభువా, యేసయ్య నాన్న తండ్రి, నీవు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు స్తుతులు. స్తోత్రం దయగల ప్రభువా, యేసయ్య నాన్న తండ్రి, మేము ప్రతిరోజు నాయన తండ్రి ఇలా కూడుకున్నట్టుకు నాయన తండ్రి, నీవు నాయన తండ్రి నెట్టు మాకు మాకు మంచిగా సహకరించినందుకు నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా. యేసయ్య నాన్న తండ్రి, మేము ఒక కుటుంబంగా ఇక్కడ చేరుకున్నాం దయగల ప్రభువా. నిన్ను మహిమపరచుటకు, నిన్ను నాన్న తండ్రి స్తుతించుటకు మేము చేరి ఉండగా దయగల ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి టైంకి వచ్చి చేరిన దయగల ప్రభువా. నాన్న తండ్రి నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం దయగల ప్రభువా. యేసయ్య నాన్న తండ్రి, నీ వాక్యం నేర్చుకోవాలనే నాన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నాన్న తండ్రి నీవే దయగల ప్రభువా. యేసయ్య నాన్న తండ్రి ప్రోత్సహిస్తున్నావు దయగల ప్రభువా, అందును బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా. యేసయ్య నాన్న తండ్రి వాళ్ళకున్న నాన్న తండ్రి ఆ ఆతృతను బట్టి దయగల ప్రభువా, నీ గురించి ఎక్కువ నేర్చుకోవాలనే నాన్న తండ్రి ఆ తపన బట్టి నాన్న తండ్రి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా. యేసయ్య నాన్న తండ్రి, మేము ఇక్కడికి వచ్చి దయగల ప్రభువా నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం నాయన తండ్రి ఇతరులకు చెప్పేలాగా దయగల ప్రభువా. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి దయగల ప్రభువా. నాయన తండ్రి, నాన్న తండ్రి ఫస్ట్ నుండి దయగల ప్రభువా లాస్ట్ వరకు నాన్న తండ్రి మీరే ఉండి ప్రోగ్రామ్ ని మంచిగా నడిపించమని అడుగుతున్నాను దయగల ప్రభువా. యాక్షన్ సాంగ్స్ లో మీరే నాన్న తండ్రి తోడుండండి దయగల ప్రభువా. యేసయ్య నాన్న తండ్రి, లెసన్ చెప్పే వారితో కూడా నాన్న తండ్రి మీరే తోడుండి దయగల ప్రభువా. నాన్న తండ్రి, ఇంకా వచ్చే వాళ్ళు నాన్న తండ్రి వస్తుండగా దయగల ప్రభువా, మీరే వారిని ఆశీర్వదించండి దయగల ప్రభువా. యేసయ్య రావాలనుకున్న వాళ్ళు నాన్న తండ్రి ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నట్లయితే నాన్న తండ్రి ఆ యొక్క ప్రాబ్లం ని మీరే తీసివేయండి దయగల ప్రభువా. వాళ్ళు వచ్చి నాన్న తండ్రి సండే స్కూల్ లో జాయిన్ అయ్యి దయగల ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఆ యొక్క ఆపర్చునిటీని మాకు దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడు అనే యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చిన్న పిల్లల్లో ఎవరు చేస్తారు జాయ్? అయ్యారు. జాయ్ చేస్తున్నాడా? జాయ్ స్టక్ అయ్యాడక. వరదాల జాయ్ చైనా అక్క వినిపిస్తుందక్క? లోగా ఉంది వాయిస్. కొంచెం దగ్గరికి రానా జాయ్. రోజంతా కాపాడినందుకు యాక్షన్ సాంగ్స్ లోను హోంవర్క్ లోను నేను శుద్ధించడానికి సహాయం చేసింది దేశా. మేము లెసన్ అర్థం చేసుకుని నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేసింది దేశా. ఎస్యా 500 డేస్ మేము ఎల్బోజ్ ఉండగా మీ జ్ఞానం దండి వేసి అక్కడ ఎన్నో లెసన్ చెప్పారు ఎస్యా. మేము అన్నీ గుర్తుంచుకోవడానికి మీ సహాయం చేసినాలు ఎస్యా. మీ జ్ఞానం మాకు దయచేసాను కొంటున్నాను ఎస్యా. ఎస్యా ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ మంచి స్వస్థతను ఇచ్చేసి వాళ్ళందరి త్వరగా సండే స్కూల్కి రావడానికి మీ సహాయం తెచ్చండి సార్. టీచర్స్ అందరికి మంచి ఆరోగ్యం తెచ్చండి సార్. ఎస్యా అక్కలు జ్ఞాపకం చేసుకోండి సార్. ఎంతో కష్టపడి మాకు చెప్తుండగా ఇంకా మేము మంచిగా చేయడానికి మీ సహాయం తెచ్చండి సార్. అక్కలు ఇంకా మాకు చెప్తున్నారు సార్. మేము అన్నీ అర్థం చేసుకుని స్థుతించి మేము సహాయం తెచ్చండి సార్. ఎస్యా షాలిమ్ అంకుల్ జ్ఞాపకం చేసుకోండి సార్. జూమ్ కార్యక్రమం నడుపుతుండగా ఎస్యా అంకుల్ని దీవించండి సార్. ఎస్ఏ మంచి ఆరోగ్యం ఆశించండి సార్. ఎస్ఏ జోష్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి.
Amen. Very good, Nana. God bless you, Joy. Thank you, Joy. Okay, ఇప్పుడు మన మధ్యలో మిన్నీ అక్క ఉన్నారు. మిన్నీ అక్క ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. ఓకే పిల్లలు, మీ యొక్క పొజిషన్స్లో రావాలి, మరి అప్పుడే మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఓకే అందరు కూడా 1 2 3 అలానే ఉండాలి. కళ్ళు ఎవ్వరు కూడా తెలియవద్దు, అందరు కూడా కళ్ళు మూసుకొని వెళ్ళాలి. పరిశుద్ధరాబ్బా, నీ ఘనమైన నామానికి సుతులు సూత్రం చెల్లించుకుంటున్నాం నాయనా. మాకు చూపుతున్న కృపను బట్టి, క్షేమం బట్టి, ఆరోగ్యం బట్టి, నీ వాత్సల్య కృపను బట్టి నీకు వేలాది గురుగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించారు. మరలా మేమందరం కూడా ఇలాగో చేరుకొని నీ సన్నిధిలో కొద్దిసేపు కొద్ది గంటలు తనా ప్రభా, నీ యొక్క వాక్యము ధ్యానించుటకు, నేను ఘనపరచుటకు, స్తుతించుటకు, నైనా నిన్ను మహిమపరచుటకు నైనా మేమందరం కూడా చేరుకొని ఉన్నాము. ప్రత్యేకంగా నీ ఒక చిన్న బిడ్డల విషయమై నీకు ఎలగొలుగా వందనాలు చెల్లించుకుంటున్నాం. వారినైనా ప్రభా నీ వాక్యంలో ఎదుగుతుండగా, నైనా వారిని నీ మార్గంలో నైనా ఇంకను వర్ధలింపజేసి వాడుకోమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. ఎటువైపు కూడా నైనా లోకానుసారమైన దృష్టిలోకి కానీ, ఎటువైపు కూడా నైనా వాళ్ళ తొట్టిల్లో పోకుండా నీ యందు విశ్వాసంతో వాళ్ళు బలపడుతూ ముందుకున్న సావటకు సహాయం దయచేయమని నైనా ప్రభ, ప్రతి ఒక్క నేర్చుకున్న విషయం వారి హృదయంలో ఉంచుకొని నూరెద్దలుగా ఫలింపజేయలాగున్న వారి జీవితాలను ఫలింపజేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ చేరి వచ్చిన టీచర్స్ అందరినీ బట్టి వదనాలు, రిసోర్స్ పర్సన్స్ అందరినీ బట్టి వదనాలు. మై నాన్న ప్రభ, మాకు అవకాశం అనుగ్రహించిన చాలా అంకుల్ వారి కుటుంబాన్ని బట్టి వదనాలు. అంకుల్ని, అంకుల్ అంకుల్ కుటుంబాన్ని దీవించండి. అంకుల్ పరిచయం దీవించండి. ఇంకా నైనా ప్రభ, ఎవరైతే రావాల్సి ఉన్నారో వాళ్ళనైనా ప్రభ త్వరలో రాగట్టుకు సహాయం దయించండి. ఏ నెట్వర్క్ ఇష్యూ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా తండ్రి, నీ యొక్క ఘనమైన నీ కార్యమునైనా ప్రభ అద్భుత రీతిగాను నీ మహిమకరంగాను జరిగించమని వేడుకుంటా. ఈ దినం కార్యక్రమం అంతట్లోనైనా ప్రభ నీవే మహిమ పొందుకోమని తండ్రి ప్రభ, సమస్త ఘనతయ్య మహిమై నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటాడు నా మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే వచ్చే వచ్చే రియాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే పిల్లలు, కమ్ ఆన్, కమ్ ఇన్ టు యువర్ పొజిషన్స్. yes, వచ్చారా అందరూ? వెరీ గుడ్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి పిల్లలు, కదా? ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ, ఇప్పుడైనా కానీ మీకు ప్రార్థన చేయడం అన్నప్పుడు, అక్క నేను చేస్తాను ప్రార్థన, వాక్యం చదువు, అక్క నేను చదువుతాను అక్క వాక్యం అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా స్పీడ్గా ఉండాలి, కదా? ఈ 500 డేస్లో మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా మనము మన హృదయంలో ఉంచుకోవాలి. అలాగే చాలా విషయాల్లో మనము యాక్టివ్నెస్ కానీ, మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలన్న ఆ ఒక ఏంటి ఏమంటారు థాట్స్ కానీ ప్లాన్స్ కానీ మనం అందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాం, కదా? మరి ఇవన్నీ నేర్చుకుంటున్న విధంలో మనం ఏదైనా చేయడానికి కూడా రెడీగా ఉండాలి. ఇంకా మీదట దేవుని పరిచర్య, దేవుని పని చేయటంలో, దేవా నేను చేస్తాను, నేను సిద్ధమే అంటూ మనం ముందు కొనసాగాలి, కదా? ఏ విధంగా, ఎటువంటి రీతిగా ఉంటాను నేను, ఐఆమ్ విల్లింగ్, నేను చేస్తాను, నేను సిద్ధమే యేసయ్యా, ఏం చేయడానికైనా నేను రెడీ అని చెప్తూ, దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ ఈ పాట ద్వారా యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? సిద్ధమే, I am willing, నేను ఎక్కడైనా సిద్ధమే, దేవుని కొరకు నిత్యము సిద్ధమే. I am willing, నే దేనికైనా సిద్ధమే, I am willing, నేను ఎప్పుడైనా సిద్ధమే, I am willing, నేను ఎక్కడైనా సిద్ధమే, దేవుని కొరకు నిత్యము సిద్ధమే. 2017 లో PBS థీమ్ వర్సులో మొదటి దిన వృత్తాంతాలలో
29.5 లో నిన్ను అడిగే ఈ ప్రశ్నకు నీవిచ్చే బదులేమిటి? మనమంతా కలిసి సిద్ధమనందాము. ఐ యామ్ విల్లింగ్, నే దేనికైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెప్పుడైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే అని చెప్తూ ఇంత చక్కగా చేశారు పిల్లలు. ఇంకోసారి చెప్దామా? చెప్పేద్దాం. అయితే వచ్చే పాత్ర సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెప్పుడైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నే దేనికైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెప్పుడైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. 2017 లో PBS టీమ్ వర్సులో మొదటి దిన వృత్తాంతాలలో 29.5 నిన్నడిగే ఈ ప్రశ్నకు నీవిచ్చే బదులేమిటి? మనమంతా కలిసి సిద్ధమనందాము. ఐ యామ్ విల్లింగ్, నే దేనికైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెప్పుడైనా సిద్ధమే. ఐ యామ్ విల్లింగ్, నేనెక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. సూపర్ పిల్లలు, చాలా చక్కగా చేశారు, చాలా ఎక్సలెంట్ గా చేశారు, వండర్ఫుల్. ఇలాగనే ఐఎమ్ రెడీ అని చెప్తూ ఏదైనా చేయటకు మనం ముందుకు కొనసాగుతాం, కలిసి మనము సాగుతాం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. భలే 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 చేశారు మీరు ఈరోజు యాక్షన్ సాంగ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించండి కాక. ఆల్ రైట్ శ్యామలక్క, చెక్ లెసన్ చూద్దాం మనక ఈరోజు. అవునవును, ఈరోజు మన మధ్యలో క్యూట్ క్యూట్ గా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి కృష్ణ రెడీగా ఉంది అక్క. అవునవును కృష్ణ. ప్రైజ్ ది లార్డ్.
ఫ్రెండ్స్ లవ్ ఫ్రెండ్స్ మన ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. వన్ అంటే నీళ్ళం చేయాలి, టూ అంటే చేతులు జోడించాలి, త్రీ అంటే కళ్ళు మూయాలి. వేసా మీకు వందనాలు వేసా. ఈరోజు అంతా మమ్మల్ని ప్రకృతి కాచి కాపాడినందుకు వందనాలు వేసాయా. వేసా ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్తుండగా అందరికి అర్థమయ్యేటట్టు సహాయం చేయండి వేసయ్యా. ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్ నేను ఒక వైట్ బెలూన్, ఒక బ్లాక్ బెలూన్ తీసుకున్నాను, అలాగే ఒక పిన్ తీసుకున్నాను, సిజర్ వైట్ టేప్ అండ్ ఒక స్కెచ్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బ్లాక్ బెలూన్ సిన్ ఫ్రెండ్స్ ఇదేంటంటే పాపము. మనం గ్రీష్మ నీ ఫేస్ కనిపించట్లేదు తల్లి మాకు. వెరీ గుడ్, ఇంకా కొంచెం ఇప్పుడు చెయ్యి. ఇది సిన్ ఫ్రెండ్స్, నేను దీన్ని ఊపుతున్నాను. ఇప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు మనకి టెంప్టేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే మనం లోకంలో ఉన్నప్పుడు ఈ పిన్ ఏంటంటే టెంప్టేషన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు పేలిపోయింది ఫ్రెండ్స్. ఇదేంటంటే జీసస్ ఫ్రెండ్స్. మనం జీసస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనకి టెంప్టేషన్స్ వచ్చినా మనకి ఏమీ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వైట్ టేప్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది జీసస్ లవ్ ఫ్రెండ్స్. నేను దీన్ని ఇక్కడ అంటిస్తాను. నేను దీని మీద జీసస్ లవ్ రాస్తాను, గాడ్స్ లవ్ అని రాశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనం జీసస్ లో ఉన్నాం కాబట్టి మనల్ని జీసస్ కాపాడతారు ఫ్రెండ్స్. చూడండి మనకి ఏమీ కావట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనతో పాటు జీసస్ ఉన్నారు కాబట్టి మనం పేరుకోలేదు ఫ్రెండ్స్. మనం విజయాన్ని సాధించాం ఫ్రెండ్స్, జీసస్ మనల్ని కాపాడారు. మరి ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ బాగుందా ఫ్రెండ్స్? మనం ఎప్పుడు దేవుళ్ళతోనే ఉండాలి ఫ్రెండ్స్, ఎప్పుడు పాపంలో జీవించకూడదు ఫ్రెండ్స్. చిన్న ప్రేయర్ చేసుకొని ఆబ్జెక్ట్ లెసన్ ని అన్ని చేసుకుందాం. ఏసయ్యా మీకు వందనాలు వేసాయా, ఈరోజు అంతా మమ్మల్ని కాచుకా పడినందుకు వందనాలు వేసాయా. ఏసయ్యా ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్పినందుకు వందనాలు వేసాయా. నేను బాగా చెప్పినందుకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ వేసాయా. చిన్ని ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
క్రైస్తవ లార్డ్ తల్లి ఎంత బాగా చేసావు, ఎంత క్యూట్ క్యూట్ గా చాలా చక్కగా చేసావు, ఎక్కడ డౌట్ లేదు నీకు, మంచి సువార్త చెప్పు. వెరీ గుడ్ తల్లి, ఇక్కడ నిమ్మక్క ఉంది, నిమ్మక్కకి ఇచ్చేద్దాం, ఏం చెప్పొద్దు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ గ్రీష్మ, గాడ్ బ్లెస్ యూ. మాటలు లేవా అక్క? మాటలు మర్చిపోయావా నువ్వు? యాక్షన్ చేయి చాలు మాకు. సూపర్ సూపర్, very very good good very very good good 1 2 very very good good super 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 nana chaala chaala baa chesam chakkaga ni camera set chesukuna chaala baa chesam wonderful nana aithe naaku ee roju mari unexpected ga Grishma akka chestunte naaku em anipinchindi ante cheppeyta mari paravaleda review lo cheppanukuntunna naaku em anipinchindi ante ee roju 18th ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క యాక్టివిటీ 1 మినిట్. ఇప్పుడు అక్కడికి ఎంత టైం పట్టుంటది? 1 మినిట్ పట్టినా, 2 మినిట్స్ పట్టినా? చూడలేదు టైం. ఓకే, అంతే అంతకంటే ఎక్కువ పట్టుండదు పిల్లలు. సరే పిల్లలు, అయితే ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ లో మీ ప్రాక్టీస్ చేసేసి ఆ రోజు మనం అందరం చేసుకుంటే చాలా బాగుంటదేమో అనుకుంటున్నాను అక్క. నాకు అలాగ అనిపించింది, ఎందుకో ఈ రోజు అందరు చాలా చాలా చేసేస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నారు. ఆ రోజు అలా కాకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ కొత్త కొత్తది, అంటే ఇంకా 100 డే 500 డేస్ సెలబ్రేషన్ అయిపోతుంది అంటే మీకు మీరుగా ఇతరులకి సువార్త చెప్పగలిగే అవకాశం మీకు వచ్చేసింది కదా. అంతగా దేవుడు మిమ్మల్ని దీవించేశారు కాబట్టి ఆ రోజు మీరు ఇతరులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? 1 మినిట్ ఆ 2 మినిట్స్ లో మీరు బాగా ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేసేసేయండి. 18th దేవుని చిత్తం అయితే మీ అందరు ఓకే అంటే ఆ రోజు ఈ ప్రోగ్రామ్ చేద్దాం, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మీ ముందు పెట్టాను ఈ అంశం అంతవరకే. వాళ్ళకి ఇచ్చిన అరగంటలో వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళకి ఇచ్చే టైంలో డిస్ప్లే చేస్తారు కదా. అది కన్ఫ్యూజ్ ఇది. ఓకే, అయితే 17th పిల్లలు, 17th సారీ 17th. పిల్లలు మరి ఎవరెవరు ఏ ఆబ్జెక్ట్ లెసన్ చెప్పారో వాళ్ళు అదే చెప్తారు కానీ ఆ రోజు మళ్ళీ కొత్తది నేర్చుకోవద్దు, మీకు అది ఫిక్స్ అయిపోద్ది. ఇంకా ఎవరైతే చెప్పకుండా మిగిలారో వాళ్ళు ఇంకా అన్నోన్ చెప్తారు కదా, వాటిని మీరు చేస్తారు కాబట్టి అప్పటికి అవి చూపిద్దరు కానీ. అవి కూడా కాకుండా ఇంకా మేము మిగిలిపోయే మొక్క అంటే మీకు మరలా మేము చెప్తాం, మేము చెప్పాలి. ఓకేనా పిల్లలు? అలా చేద్దాం అయితే. ఓకేనా? థమ్స్ అప్ చూపించండి. అప్పా నల్లగా ఉన్నారు. థ్యాంక్ యూ అక్క. 17th నా ఇలాంటి ప్రోగ్రామ్ కదా, ప్రతి ఒక్కళ్ళని కూడా గాస్పల్ ఎలా చెప్పొచ్చు యాక్టివిటీస్ తోటి, మరి ఈ లెసన్ తోటి ఎలా చెప్పొచ్చు అనేది మనం ఆ రోజు చేద్దాం. పిల్లలు చేసి చూపిద్దాం, సరేనా? ప్రతి ఒక్కళ్ళు చేసేద్దాం. అక్క చెప్పినట్టుగా పాతదైనా పర్వాలేదు, లేదా కొత్తదైనా పర్లేదు, మీరు అనుకుని ఒకటి ప్రాక్టీస్ చేస్తే 1-2 మినిట్స్ లో అయిపోతుంది. ఓకే, గర్లసి శ్యామక్క ఇచ్చినందుకు అవకాశం, మినీ అక్క బెరెట్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఎక్సలెంట్ నాన్న గ్రీష్మ, వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. నిన్ను దేవుడు ఇంకా ఇంకా చక్కని తలాంపులు అనుగ్రహించి అనేక రీతిలో వాడుకుంటాడు. పిల్లలు ఎవరు పాట పాడతారు? నిన్న ఎవరు చెప్పలేదు అన్న మేము పాడతామనేసి. సో ఈ రోజు ఎవరు రెడీగా ఉన్నారు పాట పాడడానికి? షాలేం అంకుల్ రాసిన 500 చిన్నాల పాట. సూపర్ నాన్న, మీరు ఎప్పుడు రెడీగా ఉన్నారు? సామెతల గ్రంథమందు యేసు మహాదేవుడు, సామెతల గ్రంథమందు యేసు మహాదేవుడు, మనకు జ్ఞానమాయను యేసు మహాదేవుడు, మనకు జ్ఞానమాయను యేసు మహాదేవుడు, భయభక్తులు నేర్పించను యేసు మహాదేవుడు, భయభక్తులు నేర్పించను యేసు మహాదేవుడు, బ్రతుకు తీరు చూపించను యేసు మహాదేవుడు, ప్రకృతి తీర్పు చూపించను యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ
శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త దస సరి గ గ రి గ రి సస సరి రి రి దస సరి గ గ రి గ రి సస సరి రి రి సరి సా ని 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 స స స సరి రి గ రి గ స స స స ని సా ని 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 స స స సరి రి గ రి గ స స స స రి రి గ రి గ స స స స రి రి గ రి గ స స స స రి రి గ రి గ రి స స స రి రి గ రి గ రి స స స ప్రైజ్ రౌండ్ Wow, very good, Nana. Super. Super, Praise super. Praise the Lord. God bless super. You, Nana. Lily and Joy. Very good. Very good, Nana. God bless you both. Thank you so much. Okay. Lord's Prayer. English. Telugu. Lo. English. Evo cheptaru pillalu. English. Aga. English lo Lord's Prayer cheptaru, Nana. Ee roju. English ayipoyindi Telugu. తెలుగులో ఎవరు చెప్తాను నాన్న తెలుగు తెలుగు రోహిణి రుతన్ జాయ్ బ్లెస్సీ మోనా అలంకృత జాష్వా డానియల్ బ్లెస్సీ మోనా ఫస్ట్ రోహిణి ఎత్తింది రోహిణి ఎత్తింది మొన్న ఓకే రోహిణి ఎత్తిందా ఓకే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక మా అనదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపుము ఎందుకనక రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమేన్ వెరీ గుడ్ నన్న రోహిణి గాడ్ బ్లెస్ యు God bless you, Rohini. Well done. Super. All right. Over to Shamlaka. Joshua Daniel, edo aadukuntunnadakka. Joshua Daniel, nuvvu manna vachevu regular ga raavali anante malla gap ichchavu. Tarvata nee phone eppudu nu serka set chesko. Chud painanta kanipistundi nuvvu kanipinchakaledu. Anduke aadukuntunnanu. Serka set chesko. Okay. తెలియదు ప్రిన్సీ రోహిణి ఏంటమ్మా అక్క రేపు నేను సాంగ్ పాడుతున్నా రేపా వెరీ గుడ్ వెరీ ఓకే పిల్లలు మరి 500 డేస్ ప్రోగ్రామ్ కి 10 పాయింట్స్ మీకు గ్రూప్ లో పెట్టారు కదా కదా మరి అది రాసుకోమన్నారు కదా నోట్స్ లో శాలమంకులు కూడా చెప్పారు కదా మీకు ఎంతమంది రాసుకున్నారు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఎవరు అమ్మో మిండియాక రాసుకుందంట అమ్మో బెనెటన్ కూడా రాసుకున్నాడు వెరీ గుడ్ అయితే మరి నిమ్మక్క వాళ్ళకి క్లాప్స్ ఇవ్వాలి పోటీ పోటీగా పట్టేసుకుంటారు నాకంటే నాకని ఓకే అయితే పిల్లలు ఎవ్వరు కూడా రాయలేదు అమ్మో గ్రీష్మ రాసి గ్రీష్మ చూద్దాం ఓకే ఏసక చూపించు తల్లి 10 పాయింట్స్ పిల్లలకి అంకుల్ కూడా స్వయంగా చెప్పారు గ్రూప్ లో పెడతాము రాసుకోండి అని చెప్పారు వాటికి ప్రేయర్ చేయాలి మీరు రోజు అని చెప్పేసి అన్నాము ఏది గ్రీష్మ చూపించు తల్లి ఒకసారి చూపించు సరిగ్గా చూపించు ఓకే అబ్బాయి ఎంత నీట్ గా రాసుకున్నావు వెరీ గుడ్ ఎందుకు రాసుకున్నావు అవన్నీ ఫోన్ లో ఉన్నా కూడా ఎందుకు రాసుకున్నావు ప్రేయర్ చేస్తావా లేకపోతే అలా రాసి పక్కన పెట్టేస్తావా చేస్తావా వెరీ గుడ్ మరి ఇప్పుడు మిగతా పిల్లల్ని చూద్దాం పిల్లలు మరి మీరు ఎందుకు రాసుకోలేదు ఇంకెవరు హ్యాపీ రాసింది ఓకే హ్యాపీ చూపించు తల్లి వెరీ గుడ్ తల్లి ఎంత బాగా రాసుకున్నావు వెరీ గుడ్ ఎక్సలెంట్ రాస్తూ ఉంటే మీకు అంత గుర్తొస్తుంది ఓకే అయితే రాసుకున్న పిల్లలు ఓకే వెరీ గుడ్ రాయని పిల్లలు రాసుకోండి ఇప్పుడు మీరు మాకు కొన్ని విషయాలు చెప్పాలి
ఎవరికి డేటా వేయాలి ఎవరికి వేయక్కర్లేదు ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పాలని అన్నాం కదా. నిన్న కొంచెం టైం టైట్ అయిపోయింది. మరి ఈరోజు మీలో ఉన్న వాళ్ళలో ఎవరికి డేటా ఆ రోజు వేయాల్సిన అవసరం ఉంది? అంకుల్ వేస్తాను అన్నారు కదా. బ్లెస్సీ మొనాలిసా, మీతో మాట్లాడతాం. చేసాను చేసాను. ఓకే మొనాలిసా, మీరు చెప్పండి అమ్మా. చెప్పు. అదే పెళ్ళు ఉందన్నావు కదా, మధ్యాహ్నం కలుస్తాము ఏదో అన్నట్టున్నా. మీకెప్పుడు కుదురుద్దో చెప్తల్లి. ఓన్లీ మమ్మీ వాళ్ళు లేకపోయినా మీకు కుదిరినప్పుడు మీరు ఇంతవరకు తయారు చేసినవన్నీ కూడా ఒకసారి చూపించేద్దరు కానీ. ఓకేనా? ఒకవేళ మీకు అప్పటికి ఆ రోజు కుదరదు అనుకుంటే గనక ముందు రోజు చూపిద్దరు కానీ, మేము రికార్డ్ చేసి ఉంచుతాం. వాళ్ళ ఉద్దేశం నాన్న డివైస్ మీరు ఆడేది డాడీదా మమ్మీదా? అక్కది. సో మీతో పాటు డివైస్ ఉంటుందా మీరు 18th రోజు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు? ఆల్ రైట్ సూపర్. అయితే పెళ్ళు ఏదో అన్నారు నిమ్మి, మీరు వెళ్తున్నారా పెళ్ళకి? మీకు మళ్ళా 17th దొరుకుతారా మాకు మీరు ముందు రోజు? వచ్చినప్పుడు రేపటి పరిస్థితి ఏంటి అని ఆ రోజు చెప్తారు కానీ మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు అవకాశం వస్తుంది, మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. స్మైల్. అది అది అలా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా డేటా వేయాల్సిన అవసరం ఉంటుందా ఆ రోజు? రోజంతా మీరు వీడియో ఆన్లో ఉంచుకోవాలి కదా, అవునా కదా? అప్పుడప్పుడు ఆఫ్ చేయొచ్చు, అలా అన్నారని చెప్పి మీరు ఆఫ్ చేయకుండా ఉంటే ఎంజాయ్మెంట్ బాగుంటారు కదా, మన అందరం ఒకరొకరు చూసుకుంటూ. చెప్పనా అక్క? నాకు వేయాలి అక్క. వేయాలి. మీది ఏంటి నెట్వర్క్ ఏంటి? నువ్వు ఫోన్ కింద పెట్టుకుంటున్నావు, నీకు రోజు చెప్తాం మేము. నీకన్నా పైన ఉండాలి కదా, నీ ఫేస్ ఎదురుగా ఉండాలి. నువ్వు ఈసారి సెట్ చేసుకో. నీకు నువ్వు వాడేది ఏంటి నెట్వర్క్? గ్రూప్ లో పెడతాను అక్క. అబ్బో నాన్న, గ్రూప్ లో కాదు ఇప్పుడు చెప్పు డైరెక్ట్ గా, మేము నోట్ చేసుకుంటున్నాము. తెలీదా నువ్వేం వాడుతున్నావు? తెలీదన్నా, అడిగి చూతాను. ఈలోపు అడిగిరా, వాళ్ళు అడిగితే నీకు తెలుసుకో. ఈలోపు సెట్ చేసుకో నీదంతా కూడా ఎలా ఉండాలి అని ఫోన్. రోహిణి నీ సంగతి ఏంటమ్మా? వైఫై అనా? రోహిణి వైఫై అని చెప్పింది అక్క. చెప్పింది వైఫై అక్క. ఓకే. హిమజా, నెట్ వేయాలా నీకు ఆ రోజు? హిమజా మా వాయిస్ వినపడుతుందా నీకు? ప్రైజ్ ది లార్డ్. ఫుల్ డే ఉంటావా నువ్వు 18th నా? ప్రైజ్ ది లార్డ్ హిమజా. అప్పుడు మా మాట వినక. ఏంటది? వాళ్ళ మామయ్య పెళ్ళికి వెళ్తానక్క. అయ్యో నువ్వు ఆ రోజు రావా? ఏంటి 18th అనేది మంచి రోజు అది. ఓకే అయితే సరేనమ్మా. ఓకే పిల్లలు అయితే ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు. డానియల్ కనుక్కున్నావా? చెప్పు నాన్న. జియో అక్క. జియో సూపర్. జియో నీకు ఆ రోజంతటికి నెట్ వేస్తారు, బ్యాలెన్స్ వేస్తారు. ఓకేనా? నువ్వు ఫోన్ మాత్రం సెట్ చేసుకోవాలి. నీ ముక్కు అసలు అలా రంధ్రాలు కనబడకూడదు. ఓకే ఆ పైన కూడా కనిపించకూడదు.
జాస్వా డానియల్ ఒకసారి నువ్వు నాకు టెక్స్ట్ అన్న ఓకేనా నా నంబర్ తెలియదరా అన్న నంబర్ ఉందా రైట్ సూపర్ సో నాకు ఒకసారి టెక్స్ట్ చేయి నేను ఈ నంబర్ కాపీ చేసుకుంటాను ఆల్ రైట్ థ్యాంక్ యూ గ్రీష్మ హ్యాండ్ రైస్ జాయిస్ అండ్ జోష్నా కూడా ఫస్ట్ గ్రీష్మ ఒంటి గంట వరకు క్లాసెస్ ఉన్నాయి నిన్నేమన్నావు నువ్వు ఒంటి గంట వరకు క్లాసెస్ ఉన్నాయి అన్నావు ఎప్పుడే మ్యారేజ్ అంటున్నావు అంటే క్లాస్ ఉంటుమా అయితే ముగ్గురు అబ్సెంట్ అయితే మా రెగ్యులర్ లో అరే ముందు చెప్పండి అమ్మ ఎవరెవరికి ఉన్నాయి పెళ్ళిళ్ళు తర్వాత మాట్లాడదాం చెప్పండి పెళ్ళికి వచ్చింది 20 మంది పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి ఆలోచిద్దాం ఓకే గ్రీష్మ పెళ్ళుంది హిమజ పెళ్ళుంది బ్లెస్సీ మనాలిస పెళ్ళుంది ఇంకో గ్రేసీ వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళుంది గ్రేసీ అండ్ ప్రేమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్నే చెప్పేసారు పెళ్ళుందని గ్రీష్మ అసలు రాలేదా కష్టమే ఇంకా మనం ఎప్పుడు 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 11 కల్లా వస్తాను ఓకే 11 తర్వాత నుంచి ఎంటర్టైన్ అవ్వగలుగుతావు సండే స్కూల్ నిన్న ఎగ్జామ్ అన్నది రే మీ రోజు పెళ్ళి అంటుంది మళ్ళా ఎగ్జామ్ అంటుంది పెళ్ళి నువ్వు 19th పెళ్లికి వెళ్ళు ఉండు ఏం పర్లేదు ఆ రోజు రెస్ట్ ఓకే ఓకే అమ్మ అయితే నువ్వు 11th కి వస్తావు నువ్వు ఎగ్జామ్ అయినాక అంతేనా ఎందుకన్నా మంచిది నీకు 12 తర్వాత ఇద్దాం నీ క్లాస్ ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఓకే అలంకృత నీకేంటి ఓ పెళ్ళి ఉందా చెప్పు అలంకృత నువ్వు బాక్స్ బాక్స్ లో కనబడుతున్నావు బ్లర్ అయిపోయింది నీ వీడియో అలంకృత కెమెరా ఒకసారి తుడు ల్యాప్టాప్ మెత్తిస్తుడు లేదా కాదు ఇంటర్నల్ ఇష్యూ కెమెరా ప్రాబ్లమ్ చెప్తాలి ఎందుకు చేయి చూపించావు అన్మ్యూట్ చేసుకోవాలి అన్మ్యూట్ చేసుకోవాలి క్లాసెస్ ఉంటాయి అక్క 12:30 వరకు 12:30 తర్వాత నువ్వు గ్రీష్మ తర్వాత తినికి పెట్టేద్దాం ఎస్ అక్క వెరీ గుడ్ చెల్లి కూడా కదా చెల్లి ఏమో అక్క వస్తే వస్తుంది అయ్య బాబాయ్ వస్తే వస్తుంది ఈ వయసులో మీకు డౌట్స్ ఏంటమ్మా రావాలంటే ఖచ్చితంగా సండే స్కూల్ మీదే కదా రమ్మంటే హోంవర్క్ ఉందక్క ఇది ఉందక్క అది ఉందక్క అవును ఇన్ని రోజులు అలా చెప్పని కానీ మనకి స్పెషల్ డే కదా 500 ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అసలు ఆ రోజు ఒక రోజు టీచర్ చెప్పేసండి టీచర్ మాకు ఇలా పనులు ఉన్నాయనేసి మరి మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు అంత పర్మిషన్ అడిగి వెళ్తారు అక్క స్కూల్లో చూసి మ్యారేజ్ కి అయితే అక్కర్లేదు అక్క మమ్మీ డాడీ అలా తీసుకెళ్లిపోతారు కొత్త బట్టలు వేసుకుంటాం అందరూ చూడాలి కదా అవునా ఎంజాయ్ చేసుకోమని చెప్తారు కదక్క మనకి కూడా చెప్పాము అంటే ఇక్కడ అలా కూర్చొని ఉండాలి కదా అక్క అయితే కూర్చొని వద్దక్క తిరగడమే కెమెరా ఇలా ఎట్టేసి ఇలా తిరగడమే తిరగడం గదిలో ఇలా ఏమా రోహిణి మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడే మొత్తం మాట్లాడండి కదా అన్నిసార్లు మళ్ళా మళ్ళా చెప్పు అక్క ప్రోగ్రామ్ 9 కి స్టార్ట్ అవుతుంది అక్క అవును మార్నింగ్ 9 కి అన్నా చూసావు కదా 10 పాయింట్లు అందుకే 10 పాయింట్లు రాసుకోమన్నా అవును క్లాస్ క్లాసెస్ ఉన్నాయా క్లాసెస్ ఉన్నాయా అక్క కానీ టీచర్ కి చెప్పిన అది సండే స్కూల్ ఉంది అని అంటే నేను అందుకే ముందటి నుండి ఒక లీవ్ కూడా తీసుకోవాలి ఆ రోజు తీసుకుంటా అంటే ఓకే అన్న టీచర్ అక్క మాకు ఆ రోజు పెళ్లి ఉంది అక్క పెళ్లి వెళ్తాం అక్క మేము మీరందరూ ఇలా కానా వివాహము మాకు కూడా తెలీదు అక్క రెండు రోజుల ముందే తెలిసింది అక్క 18 ఉందని ఓకే ఓకే మరి అది పెద్దోళ్ళు నిర్ణయించేది కదా ముందు రోజు నేను చెప్తాను అక్క అమ్మా
ఫైనల్ డేస్ ముందు రోజు కనుక్కొని చెప్తాను అక్క. ఓకే వెళ్తామా లేదా? ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ ఓకే వెరీ గుడ్ సరే. ఇంకెవరు ఉన్నారు పిల్లలు? పిల్లలు ఇంకా ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నువ్వు నేనే ఉన్నావు అక్క, బెనెటాన్ని ఎప్పుడు అక్క అక్క నేను సెలవు పెట్టుకున్నాను అక్క, నేను ఎప్పుడో చెప్పాను మా స్కూల్లో అక్క. నేను ఫైవ్ తర్వాత వీల్ అవుతాను అక్క. అసలు సమస్య లేదు. ఏం లేదక్క, నేను జాయిన్ చేసేస్తాను అక్క పార్టీ. అన్నయ్య మాట మీద పరిగెత్తుకుని అక్క. వావ్ సూపర్ మిన్నీ అక్క. అయితే పిల్లలు మీకు ఏ ప్రాబ్లం లేదంటే ఒక కండిషన్ ఉంది అక్కడ, 9:00 నుంచి 6 వరకు మీరు జూమ్ లో ఉండాలి. మధ్యలో స్కిప్ అయితే అటెండెన్స్ గిఫ్ట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పేయండి, ముందు చెప్పేస్తే ప్రాబ్లమ్ కొంచెం సాల్వ్ అయిపోతుంది. ఏ టైమ్ మా అంటకి లీవ్ అవ్వటానికి లేదు. కల్పన అక్క, పావని అక్క, నిమ్మక్క, శ్యామలక్క, బెనెట్ అన్న, ప్రజ్వల, మిన్ని, ఇంకా తప్పదు అవనక్క, వాళ్ళ ముగ్గురికి సంకెళ్ళు వేయబడతాయి. అక్క మీ వాయిస్ రావట్లేదు అక్క. నెట్వర్క్ కట్ అయిందేమో. పావని అక్కకి మొన్నటి నుంచి ప్రాబ్లం అంటున్నారు. మరి రూత్ అండ్ జాయ్, రూత్ అండ్ జాయ్ ఏరి వాళ్ళు ఎక్కడుంటారు ఆ టైంకి? పిల్లలు మీరిద్దరు ఎక్కడుంటారు చెప్పండి మాకు. వీళ్ళు ఇంకా 18th ఎక్కడుంటారు మీరు? మ్యూట్ అయిపోయారు చూడు. ఒక్కళ్ళే చెప్పండి ఎవరో. ఎక్కడున్నా అటెండ్ ఎక్కడున్నా అటెండ్ అవుతారు కానీ ఇక్కడ బాగాలేదు కదా మీ నెట్వర్క్. ఇంటికి వెళ్ళిపోతేనే బాగుంటుంది. మీరు నాయుడుపేట వెళ్ళిపోతే మీరు బాగుంటది ఏమో చూడండి. వీలైతే చూడండి, అంతేగాని ఇంట్లో పేచి పెట్టదు. ఓకే నువ్వేం చెప్పినా ఓకే ఓకే ఓకే. ఇంకేం పిల్లలు? పిల్లలు ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? స్టేసీ మన ఇష్యూ ఉందా? అన్మ్యూట్ చేసుకో స్టేసీ. ఏ స్టేసీ అవ్వట్లేదా? నైన్ ఓ క్లాక్ కి అటెండ్ అవుతావు అక్క నువ్వు? అప్పటి నుంచి 6 వరకు ఉంటావు అక్క. ఎంత మంచిదాన్ని అక్క నువ్వు. అందరూ స్టేసీ చూసి నేర్చుకోవాలి పిల్లలు. అయ్యో స్టేసీకి ఎక్కడ ఏమి పెళ్లిళ్ళు వివాహ పత్రాలు ఏమి రాలేదు? లేవు ఉందా? క్యాన్సిల్ చేస్తాం అక్క మేము. స్టూడెంట్స్ లేవా? స్కూల్ లేదా నీకు? ఉంటుందా? సెలవు పెట్టావా అక్క? వెరీ గుడ్ నాన్న, పెట్టేస్తుంది. వెరీ గుడ్, సెలవు పెట్టి కార్యక్రమంలో ఫుల్ డే ఉంటానన్న కదా. దేవుడు నిన్ను బహుగా దీవించింది కాక మ్యాన్. సూపర్ నాన్న. మరి మమ్మీ ఏం పెడితే తినాలి, ఏం పెడితే తాగాలి, అలా సన్నగా ఉండకూడదు, లావు అయిపోవాలి మాకులాగా. అబ్బా హెయిర్ మన ముందుకు లాగుతుంది. వెరీ గుడ్. సెలీనా మాట వింటేనే గానీ జూమ్ సండే స్కూల్ అయినట్టు ఉండదు. మాట్లాడతాండి, ఒకసారి నవ్విద్దామా సెలీనాని. ఎందుకు సండే స్కూల్ కి పెట్టావా? స్కూల్ కి సండే స్కూల్ కి నువ్వు లీవ్ పెట్టావా సెలీనా? అయిపోయావు నువ్వు అయితే, ఆ జిట్టు కూడా లేదు ఇప్పుడు నీకు. ఇంకా స్కూల్ కి సండే స్కూల్ కేనా? సండే స్కూల్ కేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు లేకపోతే ఎలా కుదరదు పెద్ద కేక్ తెచ్చుకుంటావా నువ్వు? ఒక్కదాన్ని తినేస్తావా?
ఏదమ్మా అందరికి పెట్టే చాయిస్ ఏదమ్మా అందరు అందరికి పెట్టాలనే ఉంది. ఎలా పంపిస్తాం? వెరీ గుడ్ నీకు. గట్టిగా నవ్వుతా చూడాలన్నావు. Come on, Selina, ఒక జోక్ చెప్పవా? అప్పుడు ఒక బాబు మేము జంగల్ పట్టుకోవడానికి వస్తే అప్పుడు ఒక బాబు ఒక చిన్న బాబు లిఫ్ట్ లెక్కి వెళ్ళిపోయాడక్క. ఇసుకలోక లిఫ్ట్ లెక్కి వెళ్ళిపోయాడక్క. లిఫ్ట్ లెక్కి వెళ్ళిపోయాడా? అప్పుడు నవ్వేవా నువ్వు? నవ్వానక్క. ఎలా నవ్వేవి ఒకసారి చూపించు. అయ్యో ఎప్పుడు నవ్వుతుంది సడన్ గా. నువ్వు 500 డేస్ రోజున కాంపిటీషన్ సెలబ్రేషన్ రోజున ఒక జోక్ చెప్పి నవ్వాలి. ఓకే ఓకే ఇంకేం పిల్లలు ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లం? నెట్వర్కింగ్ ఎవరికి అక్కర్లేదా పిల్లలు? ఎవరికి అక్కర్లేదా? ఓకే అక్కర్లేదు. ఏంటి గ్రేసి ప్రేమ్ అక్కర్లేదనే కదా కావాలా? ఓకే అలంకృత ఏమైంది? చెల్లికి 12:30 కి క్లాస్ ఉంటది అక్క. మనకి 12:30 కి క్లాస్ ఉంటదా చెల్లికి? ఈవినింగ్ వరకు ఉంది మనకి. నువ్వు ఏ టైం లో జాయిన్ అయితే ఆ టైం లో జాయిన్ చేయి. సరే అక్క. ఓకే పిల్లలు మాట ముందు చెప్పానన్న, ఎప్పుడు చెల్లి జాయిన్ అవుతుంది ఎప్పుడు నువ్వు జాయిన్ అవుతున్నావు? ఓకేనా? సరే అక్క. ఎందుకంటే నువ్వు ఏమో 12:30 తర్వాత జాయిన్ అవుతాను అన్నావు, చెల్లి ఏమో 12:30 కి ముందు ఏం లేవన్నది. చెల్లి 11 కి జాయిన్ అవుతుంది అన్న. చెల్లి 11 కి జాయిన్ అవుతుంది. ఓకే పిల్లలు, మరి మీరందరూ కూడా మీరు ఇన్ని రోజులు చేసిన వర్క్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు డిస్ప్లే చేయాలి అని అంటే వాటిని జాగ్రత్తగా ఫైల్ చేసుకోమని చెప్పాం కదా. మీరు గోడలు పాడు చేయొద్దు, కానీ చాలా చక్కగా ఆలోచించి అన్నీ మాకు కనిపించేలాగా మీరు పేస్ట్ చేయాలి. గమ్ అంటించినప్పుడు అది మళ్ళీ ఈజీగా మనం తీయొచ్చు అన్నది మీరు పెట్టండి. అలాగే మంచం మీద పెట్టి డిస్ప్లే చేయొచ్చు, కిందన పెట్టి డిస్ప్లే చేయొచ్చు, లేదా మీకు చక్కగా బయట దండాలు ఉంటాయి కదా వాటి కింద పెట్టి అన్ని హ్యాంగ్ చేసి చేయొచ్చు. ఏదో రకంగా మీరు ఎంత వర్క్ అయితే చేశారో ఆ వర్క్ అంతా చూపించాలి. ఏంటంటే పిల్లలు, ఆ రోజు చాలా మంది చూస్తారు మన జూమ్ సండే స్కూల్. ఆ రోజు సెలబ్రేషన్ అంతా కూడా చాలా మంది చూస్తారు పిల్లలు. ఎక్కడెక్కడుండో ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మీరు చేసిన వర్క్ ని చూడాలి. వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట, అమ్మ చిన్న పిల్లలు ఎన్నో సంవత్సరాలు చేస్తేనే గాని ఇంత రాదు, వీళ్ళు ఎంత తక్కువ టైంలో ఎక్కువ చేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా మెచ్చుకోవాలి, ప్రార్థన చేయాలి పిల్లలు కదా. వాళ్ళందరూ మన గురించి ప్రార్థన చేయాలి, అందరినీ బ్లెస్ చేయాలి. అందరు రెడీ చేసుకుంటున్నారా మీ మెటీరియల్ అంతా? రిషిత నిషిత ఓకే అన్నారు, ఇంకెవరు ఉన్నారు? అక్షయ అభిషేక్ ఓకే, స్టేసీ ఓకే, సెలీనా ఓకే, నిస్సీ జెస్సీ ఓకే, బ్లెస్సీ మనాలిసా ఓకే. జాయిన్ చేస్తే మీరు ఏం చూపించట్లా? మీ మెటీరియల్ రెడీ లేదా? ఓకే ఓకే. ఒకవేళ మీరు ఇంకా రెడీ చేసుకోకపోతే ఎక్కడన్నా చిరిగిపోయి ఉన్నా లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా నలిగిపోయి ఉన్నా అవన్నీ కూడా సెటరేట్ చేసేసుకోండి. ఓకేనా పిల్లలు? ఎంజాయ్ చేస్తూ మనం వాటిలన్నింటినీ చూద్దాం. మనందరి కోసం ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఆ రోజు కాబట్టి వాళ్ళందరికీ మనం చూపిద్దాం. ఓకే పిల్లలు? ఒక్కసారి
నాన్న ఇక్కడ ప్రిస్కిల్లా ఎవరు నాన్న అన్మ్యూట్ అయినా చేసుకోండి మాట్లాడండి లేకుంటే వీడియోని ఆన్ చేసుకోండి ప్రిస్కిల్లా బయటకి రాకపోయినా కనీసం మాకు ఎవరు అనేది తెలియపరిస్తే బాగుంటుంది ప్రిస్కిల్లా నగేష అట్లీస్ట్ నాకు చాట్ లో అన్న నేను సోయన్ సోయన్ పెట్టండి చాట్ మీకు ఓపెన్ చేసి పెట్టాను లేకుంటే మిమ్మల్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఈ ఒక్కరోజు చూసి పెనెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఉంచుతాము లేదంటే అంతే కంప్లీట్ గా ఇంకా రాకుండా చేసేయి ఎవరు ఎందుకు వస్తున్నారు అనేది మనకు తెలియకుండా ఒక పర్సన్ మనం ఉంచుకోకూడదు అలా చేద్దాం ఓకే లెసన్ కి టైం అయ్యింది yes అక్క ఈ రోజు నిమ్మకు రెడీగా ఉన్నారా ఓకే పిల్లలు ప్రైస్ ది లార్డ్ చాలా చాలా బాగా చెప్పారు మీరందరూ మెమొరీవల్స్ కూడా చాలా బాగా తయారు ఈ రోజు ఎవ్వరు మెమొరీవల్స్ తయారు చేయలేదు అండర్స్టాండ్ మెమొరీవల్స్ చేయని వాళ్ళు అంటే చూపించారు చేయి చూపించండి మేము చెయ్యలేదు థమ్స్ డౌన్ థమ్స్ అప్ కాదు చెయ్యని వాళ్ళు థమ్స్ డౌన్ చేసి చూపించండి ఆహా చేసిన వాళ్ళు అసలు చూపించద్దు ఏమీ చూపించద్దు మేము అందరు చేస్తారు మీకు గుడ్ గర్ల్ వెరీ వెరీ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ నాన్న సూపర్ అక్క వాళ్ళు చూస్తారు అని చక్కగా మీకు మీరు ఎంతో బాగా తయారు చేసిన పిల్లలు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఒక్క విషయం పిల్లలు మరి మిన్ని అక్క చక్కటి లెసన్ చెప్పారు మీరు అవన్నీ తయారు చేసుకొచ్చారు అక్క పాపం తను మెమరీ వర్స్ చెక్ చేయాల్సినంత కూడా ఇప్పుడు ఇక్కడ టైం ఇచ్చేసారు కదా సో మీరందరూ ఏం చేస్తారంటే మన గ్రూప్ లో వాటిని మీరు పోస్ట్ చేయండి అక్క తప్పకుండా మీకు చూసి రెస్పాన్స్ ఇస్తారు ఓకేనా వెరీ గుడ్ మిన్ని అక్క థ్యాంక్ యూ అక్క పిల్లలు మీరు ఎవ్వరు మర్చిపోద్దు అందరు కూడా పోస్ట్ చేయండి మెమరీ వర్స్ చెప్పేయండి వీడియో ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ ఓవర్ టు నిమి అక్క ఓకే పిల్లలు ఎందుకంటే కొంచెం మనకి 500 డేస్ సెలబ్రేషన్ వల్ల అటు ఇటు జరుగుతా ఉంది కాబట్టి మీరు ఏం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా హోంవర్క్ మాత్రం చేసేసేయండి మీరు ఇప్పుడు గ్రూప్ లో పెట్టండి ఒక వెరీ గుడ్ నాకు సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం పిల్లలు 1 2 3 సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మీ యొక్క ఘనమైన నామనకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ సమయంలో మీరే మా మధ్యలో ఉండి మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా నన్ను మీ సిరువు చాటును మరుగుపరచండి తండ్రి మీ అభిషేకం నాపై ఉంచండి తెరుగుతున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు వారికి వినగలిగే మనసు మీరు దయచేయమని చెవులు దయచేయమని అడుగుతున్నాం ప్రభా మరి ప్రతి ఒక్కరిని బట్టి అన్నాను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటూ ఈ వాక్య భాగాన్ని పాదము చెంత పెట్టుకుంటూ ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ 3 2 1 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మనము 2 రోజులు మొదటి రోజు ఏం నేర్చుకున్నాము అర్థమయ్యా ముద్దలు 7 ముద్దల గురించి నేర్చుకున్నాము తర్వాత 7 బోర్ల గురించి నేర్చుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త లెసన్ మనం నేర్చుకోబోతున్నాం కదా ఇక్కడ ఏం కనిపిస్తుంది సరే పిల్లలు అయితే ఇది నేర్చుకునే ముందు నేను ఏదో అయిపోయానక్క షేర్ చేయాలా ఉంది ఓకే ఓకే ఉంది ఓకే నేర్చిన ముందు మన దగ్గర ఉన్న బైబిల్ మీ దగ్గర ఉన్నాయా రెడీగా ఉన్నాయా అయితే బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ బుక్ కదా బైబిల్లో 60 పుస్తకాలు 66వ పుస్తకం ప్రవచన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథం అని పిలువబడే ప్రకటన గ్రంథాన్ని మనం తీసుకున్నాము అందులో 16వ వచనం అధ్యాయం తీసుకొని మొదటి వచనం చదవండి అందులో మీకు ఏం కనిపిస్తుందో అవి తీసుకొని రండి అర్థమైందా ప్రవచన గ్రంథము అని పిలువబడే ప్రకటన గ్రంథము బైబిల్లోని 66వ పుస్తకం అయిన ప్రకటన గ్రంథములోని 16వ అధ్యాయంలో 1వ వచనము చదవండి అందులో మీకు ఏం కనిపిస్తుందో అది తీసుకొని రండి ఎవరు ఫస్ట్ చూపిస్తారు అన్న అక్కలు చూడండి అక్క అన్నయ్యా తెచ్చింది వెరీ గుడ్
చెప్పలేదు రూత్ అండ్ జా ఎన్ని వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి. అయితే ఒక్కటి సైజ్ కాకుండా చాలా చాలా సైజులు తీసుకొస్తారు కదా, అంటే ఒక్కొక్కటి చాలా చాలా ఉంటది, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వివరణ ఉంటది. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 3 lakh. వచ్చినం చదివి చక్కగా అందులో ఏముందో తీసుకొస్తారు. వెరీ 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 గుడ్ మ్యాన్, గాడ్ బ్లెస్ యు. మరి 16వ అధ్యాయం 1వ వచనంలో 7 పాత్రల గురించి వివరణ ఉంది కదా, మనం ఈ 7 పాత్రల గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మొదటగా మనం దేని గురించి మనం నేర్చుకున్నాము పిల్లలు? 7 ముద్దల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆ తర్వాత మనం 7 గోరల గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత 7 పాత్రల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అక్క వస్తుందా? మరి 7 పాత్రల గురించి మనం, బౌల్స్ ఇన్ ట్రిబ్యులేషన్, ఈ తెగుళ్ళ గురించి మనం నేర్చుకోబోతున్నాం. పిల్లలు ఉగ్రత పాత్రల గురించి మనం నేర్చుకోబోతున్నాం. యోహానకు కలిగిన దర్శనమే ఇది కదా. ఈ ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రవచన గ్రంథము అని మనం నేర్చుకున్నాం. యోహాను గారికి ఎక్కడ దర్శనం కలిగింది అంటే పద్మాసు ద్వీపంలో ఈ దర్శనం కలిగింది. దేవుడు కొంతమందికి చక్కగా జరగబోయే విషయాలను చూపిస్తాడు, కొంతమందికి స్వరం వినిపిస్తాడు, కొంతమందితో మనం బైబిల్లో నేర్చుకున్నాం ఇలాంటి ఒక చిన్న అబ్బాయి తోటి దేవుడు స్వరంతో మాట్లాడాడు. ఎవరు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సమూయేలు తోటి దేవుడు స్వరంతో మాట్లాడాడు, ఆ స్వరాన్ని తను అర్థం చేసుకున్నాడు కదా. అయితే పిల్లలు మరి అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, బైబిల్ చదివినప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, పాస్టర్స్ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడారు అంటే ఒక దర్శనం ద్వారా మరి యోహాను గారితో మాట్లాడి ఈ 7 సంఘాలకి తెలియపరచమని మరి యోహాను గారికి చెప్పారు పిల్లలు. ఈ యోహాను గారు ఎవరు అనుకున్నాం మనం? వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, వెరీ. ఏసయ్య శిష్యుల్లో ఒకడు అయిన యోహాను గారితో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము అంటే మరి 3 రకాలు మనం చూస్తున్నాం కదా, సీల్స్ 1, 2, 3, 4, 5, 6, 7, ట్రంపెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, బౌల్స్ 1, 2, 3, 4, 5, 6, 7 బౌల్స్ ఉన్నాయి. మరి ఈ ఒక్కొక్కటి కూడా మీకు అంతవరకు గుర్తున్నాయని అనుకుంటున్నాను నేను. ఐ థింక్ ఇప్పుడు అడగను, కానీ అందులో ఏమున్నాయో మనం చూసేద్దాం పిల్లలు, సరేనా? మరి ఈ వీటిలో ఏమున్నదో మనం ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూద్దాం పిల్లలు. ఈ పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు ఏమైంది? 1వ పాత్ర అంటే ఈ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయే వారికి ఈ బాధాకరమైన చెడ్డ పుండు పుట్టింది. సరే మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత బెనెటనియా లాస్ట్ టైం సండే అనుకుంటే పాట వేశారు, మళ్ళీ ఇంకొకసారి మీకు వీలైనప్పుడు ఆ పాట వేయమని అడుగుతున్నాను అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టింది. ఇది మనం ఎక్కువ చూడద్దు, వెళ్ళిపోదాం పక్కకి. సరే అయితే నేను దాని గురించి నేను చెప్తున్నాను పిల్లలు, మొదటి దాని విషయంలో అది మీకు చూసి కొంచెం అలర్జెటిక్ గా ఉంటుంది అని చెప్పి నేను దాన్ని తీసేసాను. అయితే అది క్రూర మృగము అని అంటే ఆ రోజు ఆ మనకి దేవుని యొక్క ముద్ర ఇక్కడ ఉంటుందని మనం చెప్తున్నాం. మన అవసరమైన దేవుని యొక్క ముద్ర ఉంటుంది. ఎవరికి? దేవుని అని నమ్ముకున్న వారికి, దేవుని ఆశ్రయించిన వారికి, ఆయన రక్తంలో కడగబడిన వారికి ఇక్కడ ముద్ర వేయబడుతుంది పిల్లలు. ఎవరైతే దేవుని సన్నిధి నోటుతో ఏసే నా దేవుడు నా కొరకు వచ్చాడు, నా పాపములను క్షమించాడు, నా కొరకు ఆయన రక్తం కాచి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు తిరిగి లేచారు మళ్ళీ రాబోతున్నారని ఎవరైతే నమ్ముతారో ఆయన సొంత రక్షకంగా అంగీకరిస్తారో వారికి నొసటి మీద దేవుని యొక్క ముద్ర ఉంటారు పిల్లలు.
అలా కాకుండా దేవుని ఆశ్రయించకుండా వారిని తిరస్కరించిన వారు ఎవరు పిల్లలు? వాళ్ళు యొక్క సైతాన్ పిల్లలు అన్నమాట. అది క్రూర మృగము. ఆ యొక్క ముద్రను గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఇప్పుడు నేను మీకు అది మీకు అంత ఇప్పుడు నేను చెప్పటం లేదు, సమయం వచ్చినప్పుడు మరి ఒకసారి చెప్పుకున్నా. దాన్ని సింపుల్ గా 666 ముద్ర అని చెప్తారు. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మీదకి ఈ ఉగ్రత రాబోతుంది. ఈ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి వారి దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధాకరమైన చెడ్డ పనులు. ఈ ప్రతిమకు నమస్కారం చేసిన వాళ్ళు అంతకుముందు కూడా చూసాం పిల్లలు కదా మనం, ఎవరైతే విగ్రహాల జోలికి వెళుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి వస్తాయి. అంటే దేవుని కంటే ఇంకా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు కూడా విగ్రహారాధన చేసిన వారే అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఆ క్రూర మృగం యొక్క స్వాధీనంలో ఉన్నారనే అర్థం. కాబట్టి మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవునినే మనం ప్రేమించాలి. వారికి ఈ చెడ్డ పుండ్లు వస్తున్నాయని మనం తెలుసుకున్నాం కదా, ఈ బాధాకరమైన చెడ్డ పుండ్లు వస్తున్నాయని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి రెండవ పాత్రను మరి ఎక్కడ కుమ్మరించారంటే సముద్రంలో కుమ్మరించారు పిల్లలు. ఈ సముద్రము పీనుగ రక్తము వంటిది ఆయన, అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులు అనేది రక్తం అయిపోయింది పిల్లలు. మరి ఈ చచ్చిపోయిన అక్కడ వాళ్ళందరూ రక్తాలు కారిపోతూ ఉంటుంది. కొన్ని చూస్తూ ఉంటారు కదా రోడ్ల మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు అలా అలాగా అలాగా ఆ రక్తం అయిపోతే ఇంక అందులో ఉన్నా ఏమైనా బ్రతుకుతాయా? చేపలు కానీ జంతువులు అంతా ఏమైనా బ్రతుకుతాయా? బ్రతుకు. చచ్చిపోయిన పిల్లలు పీనగ రక్తము వంటిది ఆయన, అందువల్ల సముద్రంలోన జీవ జంతువులు అన్ని కూడా చచ్చిపోయాయి. ఎప్పుడు రెండవ పాత్రను అందులో వేసినప్పుడు అందులో ఉన్నవన్నీ కూడా అయితే ఇంకొకటి మూడవ ముద్ర మూడవ పాత్ర వేసినప్పుడు ఏమైందంటే నదుల్లోను ఉపజల ధారల్లోను కూడా అది కుమ్మరించబడిందంట పిల్లలు. ఇది కుమ్మరించబడినప్పుడు ఇంకా ఏమైపోయింది అని అంటే భూత వర్తమాన కాలాల్లో ఉండు పవిత్రుడ. ఎవరు భూత వర్తమాన కాలాల్లో ఉన్నారంటే దేవాస్ దేవుడు కదా, ఆయనే ఉన్నాడు. అన్ని యుగయుగాలు జీవించిన వాడు. పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగని. ఎవరి పరిశుద్ధులు అంటే చాలా మంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు కదా పిల్లలు. హతసాక్షులు అయిపోయిన వాళ్ళు అని అంటే వాళ్ళని పీక ఇట్లా కట్టేసేసారు, మరి కొంతమంది కాల్చి చంపేశారు, కొంతమందిని కత్తితో పొడిచి చంపేశారు, ఇంకా దారుణంగా చంపేశారు కదా. అలా చంపినప్పుడు రక్తం అక్కడ కారిపోయింది కదా పిల్లలు. మరి ఈ రక్తం కార్చారు వీళ్ళెవరు? సైతాన్ పిల్లలందరూ కూడా కదా. మరి ఎవరైతే దేవుని ఆశ్రయించలేదు నమ్ముకోలేదు వాళ్ళందరూ కలిసి దేవుని గురించి ప్రకటన చేసిన వాళ్ళందరినీ కూడా చంపేశారు నానా రకాలుగా. అప్పుడు రక్తము వారికి కారింది కదా. ఇప్పుడు వాళ్ళందరికి ఏమైందంట పిల్లలు, దీనికి వారు నీవు ఇలాగ తీర్పు తీర్చిడు కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవత చెప్పి. అయితే ఏమైంది, ఇప్పుడు ఈ నదులన్నీ కూడా రక్తం అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా మంచినీళ్ళు లేవు పిల్లలు. వాళ్ళకి ఇంకా మంచినీళ్ళు తాగాలంటే ఈ రక్తమే తాగాలి. వాళ్ళకి ఇది పనిష్మెంట్ అనమాట. దేవుడు ఒక న్యాయం తీర్చడానికి అక్కడ కూడా రాయబడింది కదా 16వ అధ్యాయంలో. ఈ యొక్క పాత్రలన్నింటి గురించి రాయబడింది పిల్లలు. ఎవరైతే పరిశుద్ధమైన రక్తమును దేవుని కొరకు కార్చారో ఎవరు దానికి పాత్రలు. నేను ఇప్పుడు ఏ నువ్వెందుకు దేవుని గురించి చెప్తున్నావు, అసలు నువ్వెందుకు మా ఊరికి వచ్చి మా ఊరు నువ్వు రావడానికి వీలు లేదని చెప్పేసి నేను వెళ్ళి వాడిని ఖచ్చితంగా పొడి తప్పేసాను అనుకోండి, అప్పుడు నేనేం తప్పు చేశాను కదా, నేను దేవుని పిల్లల్ని నేను హత్య చేశాను కదా. అప్పుడు నాకేమైంది, ఈ తీర్పు కాలాలు ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు బూరలు వచ్చినప్పుడు నేను దేవుని ఆశ్రయించలేదు కాబట్టి ఆయన రెండవ రాకల్లో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నేను ఎత్తబడలేదు, ఆ మేఘంలోకి నేను వెళ్ళలేదు, అప్పుడు నేను ఇక్కడే ఉండిపోయాను భూమి మీద. అప్పుడు ఏమైంది పిల్లలు, ఎవరైతే ఆయన పిల్లల్ని హింసలు పెట్టారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైంది, ఆ రక్తమే ఎవరు భూమి పరిశుద్ధుల రక్తం భూమి మీద కారిపోయింది. ఇప్పుడు ఆ రక్తం అంతా నీరంతా రక్తం అయిపోయింది, ఆ నీరే వాళ్ళతో రాగాల్సిన పరిస్థితి. కాబట్టి దేవుడు ప్రతి దానికి కూడా లెక్క చెప్తాడు. మనం ఏం చేసినా దేవుడు చూస్తాడు అంతే. నువ్వు ఎక్కడికి తప్పి ఏ అఖాదంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాను, మనసు కింద దాక్కున్నాను, ఇంకా చీకట్లో ఉన్నాను, ఇంక ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోయాను, పర్లేదు దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు ఖచ్చితంగా పిల్లలు అటు ఇటు కదలకండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. మీరు తప్పు చేస్తున్నారు మంచి చేస్తున్నారు ఏంటి అన్ని చూస్తున్నాడు. ఆయన లెక్క రాసుకుంటున్నాడు పిల్లలు. ఆ రోజు వాళ్ళందరూ కూడా మనం అనుకున్నాం కదా బలిపీఠం క్రింద వాళ్ళందరూ మొరపెట్టారు, నాథ సత్య స్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చకై ఉన్నావు అని చెప్పేసి వాళ్ళందరూ అన్నారని మనం అన్న అడిగి నేర్చుకున్నాం కదా పిల్లలు. ఆ తీర్పు ఇప్పుడు ఏమైంది పిల్లలు, ఈ యొక్క పీనుగ వంటి రక్తం అంతా అయిపోయింది, అంత జలధారలు అన్ని కూడా రక్తాలు అయిపోయింది, నదులన్నీ రక్తం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు తాగాలంటే ఏమైంది, ఆ రక్తమే వాళ్ళకి త్రాగవలసిన పరిస్థితి వచ్చేసింది పిల్లలు. అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు నువ్వు న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడే కదా, ఖచ్చితంగా చూస్తాడని న్యాయం అనిపించే దేవుడు కదా పిల్లలు. వాళ్ళు మంచినీళ్ళు దొరక్క ఏం తాగాలంట, ఆ రక్తాన్ని వాళ్ళు మంచినీళ్ళుగా
సాగారండి. బాటిల్ తోటి పట్టుకుంటున్నారు చూసారు పిల్లలు, చెత్త అంతా ఉంది, అలాగే పట్టుకుని తాగుతున్నారు. మనం చక్కగా వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఆ పైన నీరు ఎలా వస్తుంది, రక్తంలాగా వస్తుంది అంటే దాన్నే పట్టుకుని వాళ్ళు తాగాల్సి వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎవరికి వస్తుంది ఇది? మీకు నాకు వస్తుంది ఈ పరిస్థితి? చెప్పండి పిల్లలు, మీకు నాకు వస్తుందా? రాదు. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాము, మన మీద ఇక్కడ ఏముంది, ఆయన యొక్క ముద్ర మన మీద ఉంది. జీవం గల దేవుని నామం మనకి ఉంది కాబట్టి మన మీదకి ఏమి రాదు. ఎవరైతే దేవుని ఆశ్రయించారో, ఆయన నమ్ముకున్నారో, వారికి ఈ ఉగ్రత వస్తుంది పిల్లలు. అయితే ఇప్పుడు నాలుగవ పాత్రను కుమ్మరించేశారు. ఎక్కడంటే సూర్యుని మీద కుమ్మరింపగా ఏమైందంటే మనుషులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం వచ్చేసింది పిల్లలు. మరి ఇంకా చూడండి, ఎప్పుడో వచ్చిందట పిల్లలు. ఇక్కడ చూడండి, సన్ సైక్లోన్ వచ్చిందంట జూన్ 28, 2015 లోనే ఎప్పుడో అది వచ్చిందని కూడా మనం ఇక్కడ రాయబడింది పిల్లలు. అయితే ఈ యొక్క అగ్ని ఇంకా తీవ్రమైన వేడితో, మనం చాలా చాలా తల ఒక్కొక్కసారి ఎండలో పని వెళ్ళిపో, ఎండ ఎలా ఉందంటే చెప్పలు భయంకరంగా కాలిపోతాం అంతే అనుకుంటాం కదా. ఒకసారిగా మనకు చెప్పులు లేకుండా ఆ సమయంలో బయటికి వెళ్ళామంటే కాళ్ళు మంటలు మంటలు వస్తాయి. అయితే చెప్పులు వేసుకున్నా ఏం వేసుకున్నా గానీ ఆ ఎండ వేడికి మనం చచ్చిపోతాం అనమాట. అలాంటి భయంకరమైన ఎండ వేడి అక్కడ వచ్చి చాలా మంది ఈ తెగులతో చచ్చిపోయారు. చాలా మంది దేవుని దూషించేశారు. అంట వీళ్ళందరూ ఏంటంట, ఆయనను మహిమ పరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళందరికీ ఈ తెగులు వచ్చింది పిల్లలు. ఎవరైతే దేవుని ఆశ్రయించలేదో నమ్ముకోలేదో వాళ్ళకు మాత్రమే ఈ తెగులు వచ్చింది. మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వడని కాగా మనుషులు కాలిపోయారు. కొందరు దేవుని నామాన్ని దూషించేశారు పిల్లలు. అయితే మనం అలాంటి స్థితిలో ఉండద్దు. దేవుని నామమును మనం కనపరిచే స్థితిలో ఉండాలి. లాస్ట్ టైం 2 times కూడా నేను మీకు కంఠపాఠం ఇచ్చాను. చాలా పెద్దదే, కానీ ఎంతమంది నేర్చుకున్నారు? కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది చదవడం కూడా రాలేదు. అట్లానే ఉండిపోయారు పిల్లలు. మనం దేవుని నామాన్ని ఘనపరచాలి అంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి శ్రద్ధగా కదా. ఆ వాక్యాన్ని మళ్ళా మళ్ళా మీరు చదవండి. దేవుని స్థుతి గుంపులో మనం ఎప్పుడు కూడా ఉందాం పిల్లలు. సరేనా, మరి ఐదవ పాత్ర, మరి అది కుమ్మరించినప్పుడు ఏమైపోయిందంటే అది క్రూర మృగం యొక్క సింహాసనం మీద వేయగా ఆ రాజ్యము చీకటి ఆయన. క్రూర మృగానికి కూడా ఒక సింహాసనం ఉంది, దేవునికి ఒక సింహాసనం ఉంది, క్రూర మృగానికి ఒక సింహాసనం ఉంది. ఏంటి ఆ క్రూర మృగం అంటే ఒక సైతాన్ ఘటసర్పం లాగా ఉంది కదా, అది వచ్చింది భూమి మీదకి కదా పిల్లలు. అప్పుడు ఏమైందంటే అంత కూడా చీకటి అయిపోయింది పిల్లలు. ఒకసారి మనం విన్నాం కదా ఐగుప్తులో అక్కడ ఇస్రాయేలీలు అందరూ ఉన్నప్పుడు చీకటి అయిపోయింది అనుకున్నాము. ఎప్పుడు గుర్తుందా? ఊరు పేరు చెప్పకపోయినా పర్వాలేదు, ఏ సందర్భమో చెప్తే చాలు. 10 తెగులు గ్రేస్ ఎవరు చెప్తున్నారు? 10 తెగులలో ఒకటి కదా రకమై పదవమి చీకటి గేషేనిలో. మరి వెలుగు వచ్చింది ఐగుప్తు అంతా కూడా చీకటి వచ్చింది కదా. దేవుని నమ్ముకున్న వారందరూ కూడా వెలుగులో ఉన్నారు. దేవుని నమ్ముకునని వారందరూ దూషించిన వాళ్ళందరూ కూడా చీకటిలో ఉన్నారు పిల్లలు. ఇప్పుడు కూడా ఇక్కడ అంతా కూడా చీకటమయం అయిపోయింది. ఇదంతా క్రూర మృగం యొక్క సామ్రాజ్యం అంతా కూడా చీకటి అయిపోయింది పిల్లలు. ఇప్పుడు మరి ఆరవ దూత మరి ఏం చేసింది పిల్లలు? ఆరవ దూత ఎక్కడ కుమ్మరించిందంటే యూఫ్రటీస్ నది మీద దానిని కుమ్మరించింది. తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయినాయి. ఇక్కడ కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు, ఒకసారి నీళ్లు ఎండిపోయినాయి, 2 పాయలైపోయినాయి, దారి మధ్యలో నుంచి నడుచుకుని తెలియదు. ఒకసారి కదా, 2 సార్లు కదా, 3 సార్లు, చాలా సార్లు మనం నేర్చుకున్నాం. ఓకే మోషే గారు, ఇంకొక తోట ఇంకెక్కడ మళ్ళీ ఇంకెక్కడైనా విన్నామా మనం? ఇంకెక్కడైనా విన్నామా? పిల్లలు ఇంకొక సిచ్యువేషన్, ఓకే నాన్న ఏలియా. ఇంకొకటి ఏలియా వెళ్ళినప్పుడు కూడా అయింది, మళ్ళీ ఏలీషా కూడా అయింది. ఇద్దరు సమయాల్లో కూడా అయింది పిల్లలు అది కదా. మరి ఎండిపోయింది, అది అంతా చక్కగా నడుచుకుని వెళ్ళారు కదా. ఇక్కడైతే ఇక్కడ ఏమైంది, ఆయన ఉగ్రత పాత్ర వచ్చేసింది, నీళ్లు ఇంకా లేకుండా చేసేసాడు పిల్లలు. దేవుడు అక్కడ నీళ్లు కొంచెం అక్కడ వెళ్ళి ఆ చివరాలా ఉన్నాయి, మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించక మళ్ళీ వచ్చేసింది. కానీ ఇక్కడ అలా కాదు, ఇంకా నీళ్లే లేకుండా చేసేసాడు దేవుడు. అలాంటి ఉగ్రత పాత్రను ఇక్కడ కుమ్మరించారు పిల్లలు. అయితే ఆ ఘటసర్పము నోట నుండి క్రూర మృగము నోటు
నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలు చూడండి పిల్లలు ఎంత భయంకరం కదా. మరి అబద్ధాలు అనేది మన నోట్లో నుంచి వస్తుంటే అది ఒక అపవిత్రాత్మ ఉందని మీరు గుర్తు పెట్టుకోండి పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు అబద్ధమునకు జనకుడు ఎవరు అంటే సాతాను గాడు. కాబట్టి మన నోట్లో నుంచి ఎప్పుడైనా అక్కడ మమ్మీ ఉన్నారా అంటే ఆ లేదు నువ్వు ఇది చేసావా అంటే ఏదో సాకు మనం చెప్పకూడదు. ఏదైనా మన అబద్ధం వచ్చి చెడ్డ మాట మన నోట్లో నుంచి వస్తుందంటే మన దగ్గర ఒక అపవిత్రాత్మ ఉన్నది అని మీరు అనుకుంటున్నారు. వెంటనే ప్రభువా నన్ను క్షమించండి, ఈ చిన్న పొరపాటులోనే మనం తప్పించబడితే పెద్ద పొరపాటు చేయకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అపవిత్రాత్మ అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలుమెడలుగా సూచితని అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మల. అంటే ఇప్పుడు మన నోట్లో నుంచి అబద్ధాలు వస్తే ఏంటి, నీలో ఏముంది పిల్లలు, దయ్యం ఉంది అన్నమాట. కాబట్టి అబద్ధం అనేది మన దగ్గర నుంచి రానివ్వకూడదు. అబద్ధము చెప్పేవాళ్ళు, పిరికి వారు, ఇంకా ఇంకా చెడ్డ చెడ్డ పనులన్నీ చేసేవాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అని నేర్చుకున్నాం. ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళలో అపవిత్రాత్మ దయ్యం అనేది ఉంది కాబట్టి. అవి సర్వాధికారైన దేవుని మహాదినం జరిగే యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని వారి ఎద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హెర్మగద్దు అని చూడకు వారిని పోగు చేశాను. ఎవరెవరి తన సామ్రాజ్యం క్రూరమూర్ఖ సామ్రాజ్యం ఉంది కదా, వాళ్ళందరినీ యుద్ధం చేయడానికి అవి పోగు చేసేస్తున్నాయి. ఎవరు గెలుస్తారా యుద్ధంలో చూద్దామా. ఓకే పిల్లలు, అయితే ఇప్పుడు ఏడవ బోర మరి ఊదిన ఏడవ పాత్ర మరి కుమ్మరించినప్పుడు వాయుమండలం అంతా మీద కుమ్మరించినప్పుడు అక్కడ ఏమైంది అని అంటే సమాప్తమైనదని చెప్పుతున్న గొప్ప స్వర్మ గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను. సమాప్తమైనది అనే మాట మనం ఎప్పుడు విన్నాం పిల్లలు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. మరి ఏసయ్య పలికిన ఏడు మాటల్లోని ఒక మాట సమాప్తమైనదని. ఇప్పుడు కూడా ఈ ఏడు ఏడు ముద్రలు అయిపోయినాయి, ఏడు బోరలు అయిపోయినాయి, ఏడు పాత్రలో ఏడవ పాత్ర మరి విప్పినప్పుడు, ఏడవ పాత్ర కుమ్మరించినప్పుడు సమాప్తమైనది అని యొక్క సింహాసనం నుంచి ఒక గొప్ప స్వరము వచ్చింది పిల్లలు. దేవునికి మహిమకు అంతవరకు ఎన్నో 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 శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలన్నీ మూడో భాగం అంతా పాడైపోయిందని నేర్చుకున్నాం. అన్ని చచ్చిపోయినాయి, అవి చచ్చిపోయినాయి, ఇంక మిగిలిన వాళ్ళ మనుషులు చచ్చిపోయారు. అబ్బాబ్బా ఒకటి కాదు కదా, ఎన్నో శ్రమలు అందరూ, ఇంకెవ్వరు మిగిలి ఉంటారు? ఇంక భయంకరంగా దేవుడు అంటే చీ అన్న వాళ్ళందరూ అక్కడ మిగిలి ఉంటారు. వాళ్ళకే ఈ యొక్క భయంకరమైన శ్రమలు కదా. అవన్నీ వచ్చినాయితే దేవుడు ఇంకా అందరూ అయిపోయారు పిల్లలు. అప్పుడు దేవుడు ఆ యుద్ధంలో దేవుడే గెలిచాడు కదా. ఇంకా సమాప్తమైన, ఇంకా నేను ఎవరికి ఏ హాని చేయనని చెప్తాడు పిల్లలు. అయితే ఎవరెవరు వెళ్తారు దేవుని దగ్గరికి, ఎవరు వెళ్ళరు? మొన్న కూడా మనం విన్నాం కదా, తిరిగి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు, అగ్నిగంధకంలో మండుగుండంలో పాలు పొందదు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. ఇక్కడ మన భూమి మీద అమ్మకి మనం ఇక్కడ మనం ఈ భూమి మీద పుట్టాము, దేవుడు పుట్టించాడు. ఇక్కడ చనిపోవడం, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఇది ఒకటవ మరణము. దేవుని దగ్గరికి అందరం తీర్పులోకి వెళ్తాము. తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఎవరు మంచి పనులు చేశారు, ఎవరు చెడ్డ పనులు చేశారు అనేది అక్కడ తీర్పు జరుగుతుంది. చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ కూడా నరకానికి తీసుకెళ్ళిపోతారు, మంచి పనులు చేసిన వాళ్ళు నిత్యరాజ్యంలో ఉంటారు. అది రెండవ మరణము. ఎవరైతే నరకానికి త్రోయబడతారో అది రెండవ. అక్కడ యుగ యుగాలు కూడా అగ్నిగుండంలో వాళ్ళు ఉంటారు, పండ్లు కొరుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏమి అక్కడ ఉండనే ఉండదు. వారి ప్రాణం అది, ఆత్మ చనిపోద్ది, అలానే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రెండవ మరణానికి మనం వెళ్లకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. నిత్య రాజ్యంలో ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలంట, విశ్వాసంతో ఉండాలి. మనలో నుంచి ఎటువంటి చెడ్డ తలంపులు ఏమి మనకి రాకూడని రాకూడదు. ముందుగా ఎవరిని ప్రేమించాలి, దేవాతి దేవుని ప్రేమించాలి. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాము అని అంటే మనం అబద్ధము చేసినట్లే కదా, విగ్రహారాధన చేసినట్లే. కాబట్టి మన దేవాదేవుని ప్రేమిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. నిత్య రాజ్యంలో యుగ యుగాలు ఉండేలాగా వ్యభిచారైనను, అభ్యర్థులైనను, ఇంకా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే పిల్లలు, విగ్రహారాధనకులైన వారందరూ క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడు. కాబట్టి మరి మీకు ఈ సంగతి తెలుసా, దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు కదా పిల్లలు. మరి వ్యభిచారి అని అంటే ఏంటో కూడా మనం పదాజ్ఞలు గురించి నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాం కదా. మనం వేసుకున్న వస్త్రాలను బట్టి కూడా మనం వ్యభిచారం చేస్తాము, మనం చూసే చూపులను బట్టి కూడా వ్యభిచారం చేస్తాము, మనం మాట్లాడే మాటలను బట్టి కూడా వ్యభిచారం చేస్తాము. ఇదంతా తప్పుడు పని. ఇప్పుడు మీకు ఈ వయసులో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు హాయ్ భలే ఉన్నాడు వాడు అంత ప్రసానుకున్నాను అది కూడా తప్పే అనమాట. ఆ అమ్మాయి చూడరా కత్తిలా ఉంది అని అంటే కొంతమంది, అది కూడా తప్పు పిల్లలు. అలాంటి సినిమా మాటలు, సినిమా పాటలు అవన్నీ చూస్తూ నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాలేవు అని చెప్తా ఉంది. కాబట్టి మనం ఈ రోజు
వాటన్నిటికి దూరం అయిపోతుంది. చాలా మంది ఈ లాక్డౌన్ సందర్భంగా సెలవుల సందర్భంగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి అన్ని చూస్తూ ఉన్నారు పిల్లలు. అయితే వాటన్నిటి ముఖ్యంగా జబర్దస్త్ అయితే భయంకరం అన్నమాట, భయంకరమైన ప్రభు. నేను మొదట్లో చూసేసేదాన్ని ఒక మంత్ కొన్ని రోజులు నేను చూసేసి అందులో ఉన్న చండాలమైన మాటలు నవ్వుకునే వాళ్ళని కానీ తర్వాత ప్రభు నన్ను దూరం చేయండి. ఇవి ఈ మాటలు వినకుండా నేను తప్పు ఈ మాటలు విని నేను తప్పు చేసేస్తున్నాను, నన్ను క్షమించి నన్ను దూరం చేయండి, నన్ను దూరం చేయని ప్రార్థన చేసుకుంటే దేవుడు అసలు ఆలోచన లేకుండా నాకు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో ఆ తప్పు నుంచి మమ్మల్ని దూరపరచు ప్రభు అంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం మానవులం కాబట్టి ఆ తప్పు చేయడానికే మనం వెళ్తా ఉంటాం కదా. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు కూడా అడగండి పిల్లలు, దేవుని రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా మనం ఉండాలని ఆయన కోరిక. మనం ప్రార్థన చేద్దామా. ఈ చివరిగా ఎవరైతే ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. ఎందుకు అని అంటే మనం ఈ యొక్క ఉగ్రతలో నుంచి తప్పించబడాలి. పెండ్లి కుమారుడుగా ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారనేది మనకు తెలియదు. ఆయన మన ఇంట్లోకి దొంగలు వచ్చినప్పుడు మనకు చెప్పొస్తారు పిల్లలు, హఠాత్తుగా వస్తారు కదా. అలాగే దేవాది దేవుడు కూడా హఠాత్తుగా ఒక రోజు రాబోతున్నాడు. కనురెప్ప పాటలోనే వస్తారు, ఎక్కువ టైం ఏమి ఉండదు. ఇలా కనురెప్ప వేయండి ఎంత టైం పట్టింది చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? మనం చెప్తాం కదా. మరి ఆ టైంకి ఆయన వచ్చాడు అంటే మనం వెళ్ళిపోయి బాబోయ్ ఏమన్నా చేయగలమా అన్నయ్య, మనం ఆ కనురెప్ప వేసే టైంలో అసలు వినటాన్నయ్య ఏమైనా పని చేయగలమా? అస్సలు చేయలేమక్క బాబోయ్, అసలు ఏ పని మనం చేయలేం పిల్లలు. కాబట్టి అంత స్పాట్ లో ఆయన ఇలా వచ్చాడు, మళ్ళీ వాళ్ళందరం వెళ్ళిపోవడం అంటే ఎంత ఇదో కదా. అలా వెళ్ళకుండా ఎవరైతే ఇక్కడ భూమి మీద ఉండిపోయారో వారందరి మీదకి ఈ ఉగ్రత అంతా వచ్చేస్తుంది పిల్లలు. ఈ 7-20 యొక్క ఉగ్రతలు వాళ్ళ మీదకి వచ్చేస్తుంది పిల్లలు. కాబట్టి ఆ ఉగ్రతలో నుంచి మనం తప్పించబడాలంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం కంట రాత్రి ఒకసారి చూసిన తర్వాత ఒకరు సిద్ధపడని ప్రార్థన చేయడానికి తర్వాత మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన కంఠ వాక్యం ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి తెలియదు. హల్లెలూయా. సాల్వేషన్ పాట ప్లే చేయాలక ముగింపు ప్రార్థన. ఇప్పుడు టైం సరిపోద్దాం మళ్ళీ చేయడానికి సరిపోవచ్చు. ప్రార్థన చిన్నగా చేసి ఎప్పుడు చేద్దాము? చేసామాక అమ్మా, ప్రేయర్ అయిపోయిందా? చేసామాక. నా ప్రార్థన, చిన్నపిల్లల ప్రార్థన, పిల్లల ప్రార్థన అయిన తర్వాత పాట పెట్టి తర్వాత నేను ప్రార్థన చేస్తాను. సరే నాన్న, మీకు కంఠవాక్యం ప్రకటన గ్రంథం 19:1 చిన్నగా ఉంది. ఈ స్తుతి మనం రోజు మనం చెయ్యాలి కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. చిన్నపిల్లలు ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. దేవా, నన్ను ఉగ్రతలో నుంచి మమ్మల్ని తప్పించండి, నీ నిత్య రాజ్యంలో మేము నిత్యం ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. స్థుతి స్థుతి స్తోత్రం దేవా, మీ ధన్యనామం బట్టి మీకు స్తోత్రం చేస్తా. ఎస్యా తన నిమ్మలు అక్షిప్ణం దశనం బట్టి మేము అందరం కూడా తన దశనం మా హృదయంలో నాటేటట్లు మీ సహాయం దయచేయండి. ఎస్యా తండ్రినైనా ఎస్యా, మేము మీరు వచ్చేటప్పుడు కల్లా మేము సిద్ధపడి ఉండేటట్లు మీ సహాయం దయచేయండి ప్రభువా. ఎవరు కూడా తండ్రినైనా ప్రభువా ఈ లోకంలో మిగిలిపోకుండా తండ్రి నేను ఎవరు నరకంలోకి వెళ్ళకుండా నీతోటే నీ వెంటే ఉండేటట్లు మీ సహాయం దయచేయండి. ఎస్యా తన నేను వెంటే తెలియని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా, వారిని కూడా దీవించండి. ఎస్యా మేమందరం కూడా తండ్రి నేను లోకంలో ఈ యొక్క ఆత్మ కూడా తండ్రి నేను ఈ లోకంలో ఈ నరకంలో పడకుండా తండ్రి నేను నీ పరలోకంలో తండ్రి నేను మేము ఉండేటట్లు మీ సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి నేను అందరి మీద మీ ఆత్మ కుమరించండి దేవా. తండ్రి నేను ఎవ్వరం కూడా తండ్రి నేను ఈ పాపం మన నరకంలో ఈ లోకంలో ఉండిపోకుండా తండ్రి నేను మా నోట్ నుంచి తండ్రి నేను ఎటువంటి అబద్ధ మాటలు కూడా రాకుండా తండ్రి నేను మేము ఏ చెడ్డ పనులు నీకు తండ్రి నేను వేసే ప్రభానికి మేము చేయకూడని పనులు ఏవైతే ఉన్నావో ఏవి కూడా చేయకూడకుండా చూడండి ప్రభా. ఎస్యానికి విరోధమైన ఏ పనులు మేము చేయకుండా చూడండి తండ్రి. ఎస్యా మీకు స్తోత్రం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా తండ్రి. వాళ్ళు కూడా మీ ఆత్మ కుమ్మరింప దయచేయండి తండ్రి. ఎస్యా తండ్రి నానా ప్రభా వాళ్ళు కూడా మీరే ఉండండి తండ్రి. ఎస్యా ఎవ్వరు మేము ఇక్కడ ఉన్న ఎవ్వరము కూడా తండ్రి నాన్న ఇంకా ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో, ఇంకా ఎవరెవరైతే రాలేదు, ఇంకెవరైతే మీకు ఎవరైతే ఎవరైతే మీ గురించి తెలియలేదో ఎవ్వరము
కూడా తండ్రి నాయన, తెలియని వారు మీరు ఎవరో తెలియజేయండి తండ్రి యేసయ్య. తండ్రి నాయన ప్రభు మీకు తెలిసిన వారు ఎవరు కూడా తండ్రి నాయన ప్రభు అబద్ధ మాటలు మాట్లాడకుండా తండ్రి నాయన విభిచారం చేయకుండా ఏమి చేయకుండా పాపం ఏమి చేయకుండా నీ రాకుండా ఎత్తబడేటట్లు మీ కృప మీ సహా మీ సన్నిధి మీ నాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరి కాపుదల మీ భద్రత దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలోచించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది? ఏడు బూరలు
అన్మ్యూట్ అక్క. చక్కని పాట మనం విన్నాం కదా, వస్తుందా? వస్తుంది అక్క. ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఆ ఉగ్రత పాత్ర అన్ని కూడా వేసినప్పుడు వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చింది, వాళ్ళు చాలా చాలా భయంకరమైన శాపానికి మరి గురైపోయారు, వ్యాధులకు గురైపోయారు, చచ్చిపోయారు కదా. అయితే దేవుని పరిశుద్ధాత్మను కుమ్మరించబడినప్పుడు మనం ఎలా ఉంటాం పిల్లలు? దేవుని మహిమ కొరకు మనం వెలిగిపోతూ ఉంటాం. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దాం? ప్రభువా, నీ ఆత్మ నాపై కుమ్మరించండి, మీ కొరకు నేను జీవించడానికి నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వోన్నతుల సకలాశీర్వాదాలకు కారణపరచడం మీ యొక్క ఘనమైన నామం లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. యోహాను గారి ద్వారా తండ్రి మీరు మాకు ఇక ప్రకటన గ్రంథంలో తండ్రి మరి భూత వర్తమాన కాలాల్లో జరిగే విషయాలు తండ్రి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీరు మాకు తెలియపరిచిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రము. యుగ యుగాలు ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. నీవు న్యాయవంతుడు, నువ్వు సత్యవంతుడు తండ్రి, అందరిని బట్టి నీకు వందనం. నీవు జీవించుచున్నవాడు, రాజులకు రాజువు, నువ్వు ప్రభులకు ప్రభు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రం. నీకు రక్తములు కడగబడిన వారికి తండ్రి నీ ముద్దను వేసి ప్రభువ, ఏది ఏ క్రూర ముఖము కూడా ఎటువంటి హింస పెట్టకుండా ప్రభు వారిని కృపలో భద్రపరిచి నువ్వు పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు రెండవ రాకడలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ మహిమ మేఘంలోకి ఎత్తబడి తని నీ గుంపులో మమ్మల్ని యుగ యుగాలు నీ రాజ్యంలో ఉండగలిగే గొప్ప ధన్యతను మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క తెగుళ్ళన్నీ ఏడు సంవత్సరములు జరగవచ్చుండగా తండ్రి వాటి అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించేవాడా నీకు స్తోత్రములయ్యా. 7 సంవత్సరములు 7 తెగులు పూర్తి అయిన తర్వాత తండ్రి ఈ అన్ని కూడా పూర్తి అయిన తర్వాత నీతి రాజ్యమును పరిపాలించడానికి తండ్రి 1000 ఏళ్ల పరిపాలనలో మమ్మల్ని నీ యొక్క రాజ కుమార్తెలుగా కుమారులుగా మమ్మల్ని తండ్రి అక్కడ ఉంచబోతున్నందుకు నీకు స్తోత్రం. నువ్వు రాజులకు రాజు గనక నీ కుమార్తెలుగా నీ కుమారులుగా మమ్మల్ని చేసుకొని ప్రభువా ఈ యొక్క నీతి పరిపాలన మమ్మల్ని కూడా నీ బిడ్డలుగా ఉంచుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము తండ్రి మా జీవిత కాలం అంతా కూడా నమ్మకంగా నీ కొరకు మేము యథార్థంగా జీవిస్తూ తండ్రి మేము జీవించగలిగే కృపనంటే ధన్యతను మీరు దయచేసి నీ రక్షణ కంచెను మా చుట్టూ ఉంచమని తండ్రి మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభు. ఈ దిన కార్యక్రమంలో చేరవచ్చిన ప్రతి బిడ్డను పట్టుకుని నీకు వందనములు. వారి చిన్న బిడ్డలే ప్రభా, వారికి అర్థమవుతుంది కానీ ప్రభావ వారికి అర్థమయ్యే భాషలో నువ్వు మాట్లాడవు తండ్రి. అందరిని బట్టి నీకు ఆ దిన తన పౌలు గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి వారి వారి భాషలో అర్థమవుతున్న రీతిలో నువ్వు బోధించినట్లుగా తండ్రి ఈ దిన తన చిన్న బిడ్డలే వారి హృదయాలతో తండ్రి ఈ వాక్యం హత్తుకొనగలిగినట్లుగా నాటపడగలిగినట్లుగా మీరు జీవింప చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు చాలేమన్నాను బట్టి, నీకు వందలు వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. ఇంకా నువ్వు రాబోయే రోజుల్లో తన బలమైన కార్యక్రమాలు చేపట్టడానికి సహాయం చేయని చూశానని బట్టి నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన తండ్రి నీకు స్తోత్రం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానయన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసి మరి మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేకాకీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. అందరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోనండి అని ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. బై బై.